ఐపీఎల్ 2022 సీజన్లో ఈ రోజు జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకమైనది. ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్కి వెళ్తుందా లేదా అని ఒక్క మ్యాచ్తో తేల్చేసే మ్యాచ్ ఇది అని చెప్పొచ్చు. అయితే ఈ సీజన్లో పంజాబ్ తలరాతేమీ మారలేదు. పడుతూ లేస్తూ ఏదో నెమ్మదిగా గూడ్స్ బండి లాగా నడుస్తుంది. ఒక గెలుపు ఒక ఓటమి తరహాలో సీక్వెన్స్ను అనుసరిస్తుంది. అయితే ఇక వరుసగా రెండు విజయాలను కూడా అందుకోవటం లేదు. అయితే ఇక సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే ఇవాళ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్పై గెలుపు సాధిస్తుందా అంటే లేదని చెప్పుకోవాలి. అయితే ఇక పంజాబ్ జట్టు గురించి చెప్పాలి అంటే శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బేస్టో, లివింగ్ స్టోన్, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, భానుక రాజపక్స ఇలాగా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ కూడా వీరిలో ఆడుతుంది మాత్రం ఒకరిద్దరే. బౌలర్లు కూడా పూర్తిగా ముంచేస్తున్నారు పంజాబ్ జట్టుని. అయితే ఇక ప్లేఆఫ్కు వెళ్లే అవకాశాలు దాదాపుగా పంజాబ్కు లేనట్టే. కాకపోతే దీనికి పూర్తిగా భిన్నంగా బెంగళూరు జట్టు ఉంది. బెంగళూరు పరిస్థితి దీనికి భిన్నం. సేఫ్ జోన్లో ఉందా జట్టు. ఒక మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్కు మరింత చేరువవుతుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్తో సమవుజ్జీగా ఉంది. ఫస్ట్ హాఫ్లో కనుక పంజాబ్ చేతుల్లో దారుణంగా ఓడింది బెంగళూరు జట్టు. 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ దాన్ని తీర్చుకోలేకపోయింది. అయితే ఇక ఈ రోజు కనుక మనం చూసినట్టయితే ఒకవేళ కనుక బెంగళూరు జట్టు భారీ స్కోర్ తేడాతో పంజాబ్పై గెలిచినట్టయితే బెంగళూరును ప్లేఆఫ్కు వెళ్ళడానికి ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇక తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే ఫాఫ్ డూప్లిసెస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తిక్, వనిందు హసరంగా, హర్షాల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజల్వుడ్కు చోటు దక్కచ్చు. అయితే ఇక దీనిలో కనుక చూసినట్టయితే మహిపాల్ని కానీ లేకపోతే రజిత్ పటిదార్ని కానీ వేరే ఇంకొక ఆటగాడితో భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఈరోజు చావో రేవో తేల్చే మ్యాచ్ కాబట్టి బెంగళూరు జట్టు ఇక్కడ ప్రయోగాలు చేయాలని మాత్రం అనుకోవటం లేదు.